దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క రెండో ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఆశీర్వదించి అభిషేకించి స్థిరపరచును గాక. మనం తెలుసుకోబోతున్న ఈరోజు అంశం పేరిందంటే, క్రైస్తవులు నిలిచి ఉండాల్సిన 7 అంశాలు ఏవి, క్రైస్తవులు నిలిచి ఉండవలసిన 7 అంశాలు ఏవి, వీటిలో క్రైస్తవులు నిలిచి ఉండాలి అనే సంగతి నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిలిచి ఉండాలి అంటే ఎక్కడ నిలిచి ఉండాలి? కొన్ని కొన్ని సందర్భాల్లో మనం నిలబడాలి. ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో క్రైస్తవులు నిలబడాలో మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడు మనము ఎక్కడ కూడా లోకంలో సాక్ష్యం పోగొట్టుకోకుండా, సాతాను చేతులు పడకుండా, నవ్వుల పాలు కాకుండా దేవుడి కోసం నిలబడినా ఉన్న సాక్ష్యాలు చరిత్రలో నిలిచి ఉంటాయి. అక్కడ ఒక రోజున హెబ్రీ బాలరు షడ్రక్ మెషక్ అభ్యర్థులు దేవుడి కోసం నిలబడ్డారు, కొన్ని లక్షల మంది మధ్యలో. వాళ్ళ చరిత్ర ఈ రోజున మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాగనే దానియేలు నిలబడ్డాడు దేవుడి కోసం సింహాల బోనులో. అలాగనే పౌలు శీలులు, పేతురు గారు, పౌలు గారు శ్రమల్లో నిలబడ్డారు, ఉపవాసాల్లో, జాగరణల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, అనేక రకాలైన హింసల్లో, చావుల్లో, ఎన్నో వాటల్లో పౌలు గారు నిలబడ్డాడు. కాబట్టి ప్రపంచంలోనే క్రీస్తు సంఘాలను స్థాపించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన క్రైస్తవులు నిలిచి ఉండాల్సిన 7 అంశాలు ఏవి, వీటిల్లో క్రైస్తవులు నిలబడి ఉండాలి. యోహాన్ రాసిన యోహాన్ సువార్త 15వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, యోహాన్ సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, యోహాన్ సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను 15:4, నాయందు నిలిచియుండి మీ అందు నేనును నిలిచియుందురు. తీగ ద్రాక్ష ఒలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యోహాన్ సువార్త 15:4 తెలియజేసిన మర్మమే. ఏమని రాస్తున్నాడు? నా యందు నిలిచియుండి మీ అందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్ష ఒలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుళ్ళు మనము నిలిచి ఉండాలి. ఎవరిలో అంట? ఫస్ట్ దేవుళ్ళు నిలిచి ఉండాలి. దేవుడి యొక్క దేవుళ్ళు నిలిచి ఉండటం అంటే ఏంటిది? అక్కడ రాస్తున్నాడు చూడండి, ద్రాక్షవల్లి నేనే, తీగలు మీరు. ఎవడు నా ఎందు నిలిచి ఉండునో, నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మనల్ని పిలిచినాక, దేవుడి దగ్గరకు వచ్చినాక దేవుని యొక్క పద్ధతులు మనం పాటించాలి. దాన్ని ఏమంటారంటే నిలిచి ఉండుట అంటారు. 6 రోజులు పని చేసుకోవాలి, 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పాడు. ఆ క్రమం మనం పాటించాలి. అలాగనే మనకి వచ్చిన ధనాన్ని దేవునికి, దేవుడు భాగం దశం భాగం తీసి దేవునికి ఇస్తా ఉండాలి. అది దేవుళ్ళు నిలిచి ఉండుట అంటారు. అలాగనే సంఘ సహవాసంలో నిలిచి ఉండటం, అలాగనే ఉదయకాల ప్రార్థన చేసుకోవటం, అలాగే సాయంకాలం ప్రార్థన చేసుకోవటం, ఏవైతే సంఘము నేర్పుతుందో వాటిల్లో మనం నిలబడాలి. అలాగ దాంట్లో మనం నిలిచి మనం దైవ సేవకుల ద్వారా చెప్పబడిన అంశాలలో కనుక మనం ఫాలో అవుతే మనం దేవుడిలో నిలిచి ఉన్నట్లే. ఆమేన్. దేవుడు చెప్పిన ఆజ్ఞలు, కట్టడలు, దేవుడు చెప్పిన విధులు, శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తప్పిపోకుండా, మనం పాపం చేయకుండా, మనము అవి దాటిపోకుండా మనం దేవుడిలో నిలబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఫలింపజేస్తాడు. ఏం చేస్తాడంట? ఫలింపజేస్తాడు. ద్రాక్ష తీగ ఆయనంట, మనము తీగల ద్రాక్ష చుట్ట ఆయనంట, తీగల మనం. తీగ ఎట్లా వెళ్ళిపోతూ ఉంటుంది? అది పైకి 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 అల్లుకొని పోతూ ఉంటుంది. అంటే ఆ చెట్టు ఉంది కాబట్టి, ఆ చెట్టులో సారం ఉంది కాబట్టి, ఆ చెట్టులో జీవం ఉంది కాబట్టి, ఆ చెట్టులో బలం ఉంది కాబట్టి ఈ తీగ ఎంత దూరమైనా గోడ మీద వ్యాప్తి చెందుద్ది. అయితే ఆ తీగ ఆ చెట్టులోంచి మనం నరికివేయబడ్డాం అనుకో, మనం ఫలించనే ఫలించలేం, ఎండిపోతాం, ఎండిపోయి రాలిపోతాం, రాలిపోయి ఓడిపోతాం. అందుకని మనం రోజు దేవుడి దగ్గర కూర్చోవాలి. ఎవరి దగ్గర కూర్చోవాలి? దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థనలో కానీ, దేవుని యొక్క క్రమశిక్షణ నేర్చుకోవటం కానీ, ఉపదేశంలో కానీ మనం నిలిచి ఉండాలి. ఇప్పుడు బయటలో లోకంలో ఉన్న వాళ్ళు పాస్టర్ గారు వచ్చినారంటే ఎవరన్నా అత్ర రారు. కానీ మన క్రైస్తవులు అయితే అంటేనే అంటారు, అవి ఏమన్నా వాక్యం చదువుతున్నామని వచ్చి కూర్చుంటారు. అలా నిలిచిపోవాలి మనం వాక్యంలో దేవుడి దగ్గర. అక్కడకు అలా వచ్చి దేవుని మాటలు వినటం, దేవుని యొక్క లోతైనటువంటి విషయాలు తెలుసుకోవటం వల్ల
మనం ఫలిస్తాం. ఏమైతే ఉంట ఫలిస్తాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో అంశాన్ని మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2:28 ఒకసారి చూద్దాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, రెండో మాట, దేవుని వాక్యమందు మనం నిలిచి ఉండాలి. దేంట్లోనంట? దేవుని వాక్యమందు మనము నిలిచి ఉండాలి. చెప్పండమ్మా, దేంట్లో? ఫస్ట్ దేవుని యందు నిలిచి ఉండాలి. రెండో దేంటోదంట? దేవుని వాక్యమందు మనం నిలిచి ఉండాలి. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచినుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కాబట్టి దేవుని వాక్యములో మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది మనకి? దేవుని వాక్యం మనకి ఏమేమి విషయం ఏమి తెలియజేస్తుంది? ఆయన రాబోతున్నాడు, ఆయన రాకడ కోసం మనం సిద్ధపడి ఉండాలి. అంటే ఆయన రాకడ కోసం ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కడానికి వెళ్తాం, అన్ని సూట్ కేసులో సర్దుకొని పోతాం, పోవా. అలాగనే యేసు ప్రభువారు వచ్చేలాకల్లా మనం అన్నీ సిద్ధపరచుకొని ఉండాలి. మన బాప్తిసం కానీ, మన రక్షణ కానీ. ఆ తర్వాత ఇంకా మనం సిద్ధపరచుకోవాల్సింది ఏంటి? మన ఏదన్నా తప్పులు, లోపాలు, పాపాలు, వ్యసనాలు, బలహీనతలు ఉంటే వాటన్నిటిని వదిలేసుకోవటం కానీ, ప్రతివిధి మన బలహీనతను వదిలిపెట్టుకు ఒప్పుకొని విడిచిపెట్టడం కానీ, తప్పు చేయకుండా పరిశుద్ధంగా జీవించటం కానీ, ఇలా చేస్తూ ప్రభునందు, ప్రభు యొక్క వాక్యమునందు మనము నిలిచిపోవాలి. దేవుడు వాక్యము మనల్ని పక్కన పెట్టి చూస్తే దేవుని వాక్యం మన జీవితంలో కనబడాలి. దాన్ని మన జీవితంలో నెరవేర్చినామనే సాటిస్ఫాక్షన్, సంతృప్తి మన లోపల ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. రెండోది ఏంటంట? ఫస్ట్ దేవుని యందు నిలిచి ఉండాలి, రెండోది వాక్యమందు నిలిచి ఉండాలి. ఏది చెప్పినా లోకంలో మనుషులు ఏది చెప్తే చేయకూడదు. ఎవరి దగ్గరికి పోయి ఎలాంటి సలహాలు అడగకూడదు. దేవుడు వాక్యం ఏం చెప్పిందో అది చేయాలి. చాలామంది మనకి సమస్యలు వచ్చినప్పుడు మనల్ని ఈడ్చుకొని పోతారు. అమ్మ పలానా అక్కడ మాంత్రికుడు ఉన్నాడు, అమ్మ పలానా అక్కడ తాయి తెస్తారు, అమ్మ పలానా అక్కడ అది జరుగుతుంది అని అన్నప్పుడు మనం టెంప్ట్ కాకూడదు. మేము మా దేవుణ్ణి వదిలిపెట్టి రామండి, మాకు వాక్యం ఉంది, మా వాక్యం మమ్మల్ని కాపాడుతుందని చెప్పాలి. ఆమేన్. చాలామంది ఈ రోజున ఎట్లా వెళ్ళిపోతున్నారు? ఎక్కడ ఏ స్పీడ్గా ఎక్కడ స్వస్థత జరిగితే అక్కడ ఈ పరుగులు తీస్తారు. కానీ మాకు మాంత్రిక శక్తులు మీద పడ్డా, దయ్యపు శక్తులు వచ్చి మీద పడ్డా, సమస్యలు వచ్చి మీద పడ్డా, మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు, మేము వాక్యం చదువుకుంటామని చెప్పాలి. ఏం చదువుకుంటామని చెప్పాలి? వాక్యం. పక్కన వాళ్ళ మాటలు మనం వినకూడదు. వింటే వాళ్ళు మనల్ని ఈడ్చుకొని అడిగిపోతారు, పాతాళానికి, నరకానికి తీసుకెళ్తారు. కాబట్టి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, శత్రువులు ఉంటారు, వాళ్ళంతా మన మీద దాడి చేయడానికి వస్తారు. అయితే దాన్ని తప్పించుకోవటం కోసం లోకస్తుల వల్ల మనం పారి పోకూడదు. ప్రభు వాక్యమందు నిలిచి ఉండాలి. మన ఇంట్లో వాక్యమే ఉండాలి. మనం ఇంట్లో వాక్యాన్నే మనం ఫాలో కావాలి. దేవుడు ఏం చెప్పిండో అదే నెరవేర్చాలి, కానీ వేరే దాన్ని మనం నెరవేర్చకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూద్దాం, నా యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మరి మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపే అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాణి యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్. ఫస్ట్ది ఏంటంట? దేవుని యందు నిలిచి ఉండాలి. రెండోది ఏంటంట? ఆయన రాకడ కోసం దేంట్లో? వాక్యమందు మనం నిలిచి ఉండాలి. మూడోది ఏంటంటే? దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఏంటంట? ప్రేమ. అక్కడ రాశాడు, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మన దగ్గర ప్రేమ ఉంటే ఆటోమేటిక్ ఏమున్నట్టంట? దేవుడు మన లోపలే నిలిచి ఉంటాడంట. ఎంత గొప్పగా రాశాడు తెలుసా? అసలు ఏసయ్య నీ దగ్గరికి రావాలంటే మన దగ్గర ఉండాల్సిన మంచి గుణం పేరేందంటే ప్రేమ. చెప్పండి, ఏసయ్య మనల్ని ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా ఇతరులను అలా ప్రేమిస్తే ఏసయ్య ఆడుకోబోయి కూర్చోడు, వచ్చి నీ లోపలే కూర్చుంటాడు.
నీ లోపలే నిలిచి ఉంటాడు. అంటే ప్రేమ ఎక్కడైతే ఉంటాడో యేసయ్య అక్కడ ఉంటాడు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో యేసయ్య అక్కడ నిలిచి ఉంటాడు అంతే. అందుకని మనం ఏం చేయాలంటే అందరినీ ప్రేమించాలి. చెప్పండి, అందరినీ ప్రేమించాలి. అందరినీ ప్రేమించి అందరినీ నా పిల్లలే, నా బిడ్డలే, నా సంఘమే, నా జనులే, నా దేశీయులే అని మనం ప్రేమించుకుంటూ ముందుకెళ్తుంటే దేవుడు మన దగ్గరకు వచ్చి నివాసం ఉంటాడు. దేవుడు అంట దేంట్లో నిలిచి ఉంటాడంట, మన దగ్గర ప్రేమ అనే గుణం ఉంటే ఆ గుణంలోకి దిగి వచ్చి నివాసం ఉంటాడు. ఆ గుణంలోకి దిగి వచ్చి ఆయన ఏం చేస్తాడు? నివాసం ఉంటాడు. ప్రేమ కలిగిన వారి దగ్గర యేసయ్య నివాసము చేస్తాడు. బా, దేవునికి మహిమ కలుగునిగాక. ఏం కలిగి ఉండాలి మనము? ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రేమలో మనం పండిపోవాలి. ప్రేమలో మనము అత్యున్నతమైన స్థితికి ఎదగాలి. మనం ఇతరులను ప్రేమించాలి. అర్థమవుతుందా? అలా ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అలాగ ప్రేమలో నిలబడి ఉంటామో దేవుడు మన దగ్గరకు వచ్చి నివాసం ఉంటాడు. మన లోపల నిలిచిపోతాడు. స్తోత్రం. మొట్టమొదటిది ఏంటంట? దేవుని యందు నిలిచి ఉండాలి. రెండోది వాక్యమందు నిలిచి ఉండాలి. మూడోది ప్రేమలో నిలిచి ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభువు. నాలుగు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఏం కదలే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమును నా ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులయ్యుడి. నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువు నందు స్థిరులై ఉండుడి. దేవునికి మహిమా ఘనత ప్రభువు. ప్రభువు నందు ఏక మనసు గలవారై ఉండుడనియు యువోదియాయును సుంటికైన బతిమాలకొనుచున. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పండితుల్లో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ మనం స్థిరులై ఉండాలంట? ప్రభువు నందు నిలిచి ఉండాలి. ఎవరి దగ్గర అంట? ప్రభువు నందు మనం నిలిచి ఉండాలి. ప్రభువు నందు ఏక మనసు గలవారే ఇండుడని. ఎలాంటి మనసు గలవారమై ఉండాలట? ఏక మనసు. నువ్వు ఏసైని ఒకలాగని అర్థం చేసుకోవాలి, నువ్వు ఏసైని ఒకలాగని అర్థం చేసుకోవాలి, ఆమె ఏసైని ఒకలాగని అర్థం కావాలి. ఏమికే ఎక్కువ ఆమెను ప్రేమిస్తున్నట్టు నిన్ను తక్కువ ప్రేమిస్తున్నట్లు అట్లాంటి అలా ఉండదు. ఏసైకి ఏసై అందరిని ఒకలాగనే ప్రేమిస్తాడు. ఏసైని అందరిని ఒకలాగా క్షమిస్తాడు. ఏసై అందరికి ఒకేలాంటి అభిషేకం ఇస్తాడు. ఏసై అందరికీ ఒకేటటువంటి వర్షాన్ని ఇస్తాడు. ఏసై అందరికీ ఒకే సమానత్వాన్ని ఇస్తాడు. ఏసై అందరికీ ఒకే స్వేచ్ఛని ఇస్తాడు. ఏసై అందరికీ ఒకే ఎండనిస్తాడు. ఆమేన్. కాబట్టి ఆయనలో పక్షపాతమైనను విపక్షమైనను ఏది కూడా లేదు. అయితే మనం ఏమై ఉండాలంటే ప్రభునందు ఏక మనసుకులై నిలిచి ఉండాలి. ఏక మనసులై నిలిచి ఉండాలి. సంఘంలో ఏం చెప్తారో, సంఘంలో విభేదాలు ఉండకూడదు. కొన్ని సంఘాలు ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటాయి, డబ్బుల దగ్గర లేకపోతే ఇంకొన్ని కొన్ని అంశాల దగ్గర. నాకు సంఘ పెద్ద పోస్ట్ ఇవ్వలేదు, నన్ను గణపరచలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు తిండి పెట్టలేదు, నన్ను పిలవలేదు, నన్ను గొప్ప చేయలేదు, నాకు సాక్ష్యం ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు. కానీ అవన్నీ ఏంటి తెలుసా? వాళ్ళలో ఏం లేదు, ప్రభువు నందు ఏక మనసు లేదు. వారు ప్రభువు నందు నిలిచిలేరు. వాళ్ళు సాతాను యందు ఉన్నారు. సంఘంలో వాళ్ళ హోదా ఇప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? పాస్టర్ గారు పర్ఫెక్ట్గా లేకపోతే సంఘం ఏమైపోద్ది అంటే సంఘ పెద్దల చేతుల్లోకి వెళ్ళింది. సంఘ పెద్దల చేతిలోంచి విశ్వాసుల చేతిలోకి వెళ్ళిపోద్ది. విశ్వాసులు ఏం చేస్తారు? ఎట్లా ఆటాడితే అట్లా ఆడాల్సి వస్తుంది. అట్లా కాకుండా సేవకుడే దేవుడితో మాట్లాడుతూ, ఇప్పుడు ఇందాక ఒక ఆమె వచ్చింది మహారాష్ట్ర నుంచి మన చర్చికి. మహారాష్ట్ర పోయిందంట, ఇక్కడే ఈ తెలంగాణ ఆమె మహారాష్ట్ర పనికి పోతే అక్కడ దెయ్యం పట్టింది. నేను ఇట్లా వచ్చి ప్రేయర్ చేయనా ఆమె లోపల నుంచి దెయ్యం బయటకు వచ్చింది. ఇప్పుడు అదంతా సంఘం అంతా చూశారు. మరి వాళ్ళని ఎల్లగొట్టమన్నది బోద్దాం? బోద్దా వాళ్ళకి? ఎందుకు పోతులా? ఎందుకు పోవట్లేదమ్మా? అంటే ఎందుకు పోదంటే నువ్వు లోకంలో ఎన్నెన్నో పనులు చేసి వస్తావు, అది నీకు భయపడుద్దా? నువ్వు లంచాలు తీసుకొని అబద్ధాలు ఆడి సినిమాలు చూసి ఎట్లా పడితే అవన్నీ చేసిస్తే దెయ్యం నీకు భయపడుతుందా? భయపడు. మరి మేము ప్రార్థన చేసాం కానీ అది ఎందుకు వెళ్ళిపోయింది బయటికి? ఎందుకు వెళ్ళిపోయింది? పరిశుద్ధంగా జీవిస్తాం కాబట్టి వెళ్ళిపోయింది. ఈ సంఘాన్ని నడిపిస్తున్న వ్యక్తి అభిషేకం కలిగి
దేవుడు భయం కలిగి దేవుని యొక్క వరములు కలిగి ఎప్పుడైతే సంఘాన్ని నడిపిస్తాడో అప్పుడు ప్రజలు భయపడతారు. ప్రజలు భయపడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? పాస్టర్ గారి జీవితం ప్రజల చేతుల్లోకి వస్తుంది, సంఘ వ్యవస్థ మొత్తం కూడా సేవకుడి చేతిలో నుంచి ప్రజల చేతిలోకి వస్తుంది. అప్పుడు ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు ఆ సంఘాన్ని నడిపిస్తారు, తప్ప దేవుడు దాన్ని నడిపించడు. అందుకనే మనం ఏం చేయాలంటే ఏక మనసు గల వారమే దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఆయనలో నిలిచి ఉండాలి. ఇప్పుడు ఒక పాస్టరే ఒక మాట చెప్పిండంటే అందరూ ఏకీకృతంగా ఏక మనసుతో అంగీకరించాలి. మన సంఘం ఎట్లా ఉంటుంది? మన సంఘం ఎట్లా ఉంటుంది చెప్పక? అసలు ఏదన్నా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు ఎవరన్నా? మాట్లాడారు, ప్రతిదీ క్లియర్గా వింటారు, ఇది చేద్దామంటే చేస్తారు. అంటే సంఘం అంతా ఏకమై ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి, అప్పుడు మనం ప్రభువునందు నిలిచి ఉన్నట్లు అర్థం. సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఇస్తే అయ్యన్నప్పుడు ఏమైపోతాయి చెప్పండి? సంఘం కాక వికీలం అయిపోద్ది, సంఘం చెల్లా చెదిరిపోద్ది, సంఘం చెదిరిపోతుంది. ఆలోచించిన ప్రియదేవునిగుడారా, అందుకని మనం ప్రభువునందు ఏమై ఉండాలంట? స్థిరులై ఉండాలి. మనం ఒకటే రక్తం తీసుకోవాలి, ఒకటే రొట్టె తీసుకోవాలి, ఒకే విశ్వాసంలో ఉండాలి, ఒకే ప్రార్థన కలిగి, ఒకే బాప్తిస్మ కలిగి, ఒకే విశ్వాసం కలిగి, ఒకే తండ్రిని కలిగి, ఒకే వాక్యాన్ని కలిగి. 4-5 బైబిళ్ళు తెచ్చి వాక్యం చెప్పకూడదు, ఒకే బైబిల్ బోధించాలి సంఘంలో. అప్పుడు మనం సంఘంని ఏక మనసులోనికి నడిపిస్తాం. ఆ ఏక మనసులో మనం స్థిరులై ఉండాలి, ఆ ఏక మనసులో మనం నిలిచి ఉండాలి. దేంట్లో నిలిచి ఉండాలంట? ఏక ఆత్మలో మనము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన యొక్క తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక, 4:17 4:17 చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, మీరు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభువులు కలిగిన యొక్క ప్రభు రాకడలో రాకడికై ఏం చేయాలంట? ఎదురు చూసేవారిగా నిలిచి ఉండాలి. ప్రభు రాకడ కోసం మనం అంతా దేనికోసం కనిపెట్టుకుని ఉండాలి? ప్రభు వస్తాడు, మేఘాల మీదకి వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు, ఈ శ్రమను తప్పిస్తాడు, ఈ యొక్క శోధన నుండి, ఈ సాతాను చేతిలో నుంచి, మా శరీరం చేతిలో నుంచి, ఈ యొక్క లోకము చేతిలో నుంచి, మమ్మల్ని ద్వేషిస్తున్న వారందరి చేతిలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని ఎత్తుకొని పోయి పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు అనే నిరీక్షణతో ఆయన యందు మనం నిలిచి ఉండాలి. నిరీక్షణలో నిలిచి ఉండాలి, ఆయన రాకడలో మనం నిలిచి ఉండాలి, ఆయన రాకడికే మనం కనిపెట్టుకునే ఉండాలి. చాలామంది తమ జీవితాల్లో ఏం చేస్తున్నారంటే రాకడ అనేది మర్చిపోయాను, తిరిగి జన్మించట్లా, ఎవరు బాప్తీసాలు తీసుకోవట్లా, ఎవరు దేవుడికి భయపడట్లా, ప్రభు వస్తాడనేటటువంటి చింత వదిలేశాను, ప్రభు వస్తాడనే చింత వదిలేశారు. కానీ ఒక దొంగ వచ్చినట్లుగా ఎవరికి తెలియకుండా యేసు ప్రభు రాబోతున్నారు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ప్రతిదిన సంగమా, అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏందంటే ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. చెప్పండమ్మా, గట్టిగా చెప్పండి, ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకొని ఆయన రాకడకై నిలిచి ఉండాలి. ఆయన రాకడకి మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. మనం అందరిలాగా బిజినెస్లు చేసుకోవడానికి, పనులు చేసుకోవటానికి మనం పరుగులు తీయకూడదు. అమ్మో ప్రభు వస్తాడేమన్న భయంతో రాకడ కోసం కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు వస్తాడనే భయంతోటి రాకడ కోసం కనిపెట్టుకుని ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం లేదు, దేవుడు భయము లేదు. ఈ రోజున సెల్ ఫోన్లో కానీ మీరు గనక ఏ యాప్నైనా మీరు చూడండి, వారు నిట్ట నిలువున ఉచితార్థంగా బట్టలు ఉచితంగా ఊడదీసి చూపిస్తున్నారు ప్రపంచానికి. అంటే వారికి ఏ భయం లేదు, దేవుడు భయమో లేదు. ఈ రోజున కనీసం ఏదో చట్టం, ధర్మం, ఏదో న్యాయం, రాజ్యాంగం ఉందని కొంచెం అన్నా ఇప్పుతుంటారు. కానీ ఇంకా రాబోతున్న దినాల్లో అసలు పూర్తిగా వాళ్ళకి ఎట్లాంటి స్వేచ్ఛ వచ్చిందంటే, ఇంక మమ్మల్ని, మాకు ఇష్టం, మా బట్టలు మేము ఇప్పుతాం, మీరు ఎందుకు ఆపుతుండ్రు, మాకు రాజ్యాంగం హక్కిచ్చింది అనేటట్లు మాట్లాడేటట్టున్నారు. అంటే పూర్తిగా ఇంకా బట్టలు వదిలేసి ఇంకా సభ్య సమాజాన్ని నాశనం చేయడానికి డిసైడ్ అయిపోయారు స్త్రీలు పురుషులు. అంటే చూపించిన అవయవాలు, అంగాలన్నీ చూపించేస్తున్నారు. అంటే ఏం లేదు అక్కడ, భయం అనేది లేదు, స్వేచ్ఛ అనేది లేదు. ఏ ఎంత చండాలమైన డ్రెస్ వేసుకున్నా రాజ్యాంగం ఏమని చేయట్లేదు కాబట్టి, ఎవరిని చెడగొడుతున్నా రాజ్యాంగం ఏం చేయట్లేదు కాబట్టి, వాళ్ళ ఇష్టం అయిపోయింది, వాళ్ళ హక్కు అయిపోయింది, వాళ్ళ స్వేచ్ఛ అయిపోయింది. లిమిటింగ్ దాంట్లో ఇది పెట్టకూడదమ్మా, దీన్ని చూస్తే చాలామంది నాశనం అయిపోతారమ్మా, అట్లా చూపించకూడదని అంటే అలా చెప్పే రాజ్యాంగం రూలే
లేదు. రాజ్యాంగంలోనే లేనప్పుడు ఇక ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి ప్రతిదేవుని బిడ్డలారా, ఇంకా దేవుడి భయం వదిలేసాం. అన్నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అక్క తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాయు వరుసలు పోయినాయి, క్రమం పోయింది, క్రమశిక్షణ పోయింది. ఒకే బ్లడ్ గ్రూప్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు వేస్ట్ గాలు, వ్యర్థమైనటువంటి వాళ్ళు పుడతారనే సెన్స్ పోయింది. ఒక గోత్రానికి సంబంధించిన, ఒకే బ్లడ్ రిలేషన్కి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే నపుంసుకులు పుడతారన్న సెన్స్ పోయింది. అవన్నీ మర్చిపోయారు ప్రపంచం. అర్థమవుతుందమ్మా, మనం దేనికోసం ఎదురు చూడాలి? అసలు మొత్తం మీరు ఎటైనా పోండి, హైదరాబాద్లో మీరు చూడండి, శనివారం ఆదివారం వస్తే సికారులే, ఆదివారం మందిరంలో కనబడినే కనపడదు. ఎక్కడికంటే పార్టీలకి, విలాసాలకి, విందులకి, ప్రోగ్రాములకి, వాటికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వరు. ఇక రాకడొచ్చినప్పుడు ఇలా ఎత్తుకొని పోతాడా దేవదూతలు? దేవదూతల సైన్యం తీసుకుని పోతుంది, మమ్మీ ఏనో నాకెళ్ళి దేవదూతల సైన్యం తీసుకుపోతుందా? తీసుకుపోదు. అప్పుడు వదిలిపెట్టినప్పుడు ఎన్ని ఏండ్లు శ్రమలు ఉంటాయి తెలుసా? భూమి మీద 7 ఏండ్ల శ్రమలు ఉంటాయి. నాగుపాములు తేళ్లు కరుస్తాయి, భయంకరమైన మిడతల లాంటి, గుర్రాలు లాంటి మిడతలు వచ్చి మనుషుల్ని కరుస్తే కానీ సావు అనేది రాదు, మరణం రాదంట. 7 సంవత్సరాలు భూమి మీద ఎవడు చచ్చిపోదామన్నా మరణం రాదంట, మరణిద్దామన్నా మరణం రాదంట. బ్రదర్, ఇప్పుడు మనకి ఎంత స్వేచ్ఛ ఉంది, ఏ ఎక్కడికైనా పోయి ఏదైనా చేసుకొని చనిపోయే అధికారం ఉంది. కానీ ఆ రోజుల్లో అది లేదు. ఇంకా ఆ స్వేచ్ఛ అనేది భూమి మీద లేకుండా తీసేస్తాడు. మరణం అనేది మన దగ్గరకు రాకుండా ఒక రూల్ రాబోతుంది, మళ్ళీ శ్రమ ఉంటుంది. అమ్మ రోజు భర్త కొడుతున్నాడు అనుకో, ఏం చేస్తుంది స్త్రీ? ఇంక ఈ టార్చర్ తట్టుకోవటం కంటే చచ్చిపోవటం మంచిది అనుకుంటారా? ఆ స్వేచ్ఛ ఉంటుంది ఇప్పుడు. కానీ 7 సంవత్సరాలు పాములు గరుస్తున్నా, తేళ్లు గరుస్తున్నా, మిడతలు గరుస్తున్నా, భయంకరమైన రోగాలు వచ్చినా, 7 ఉగ్రతా పాత్రలు భూమి మీద కుమ్మరించి అనేక భయంకరమైన రోగాలు, వైరస్లు వచ్చినా మనిషి చచ్చిపోవడానికి అవకాశము లేదు. అంత శ్రమ రాబోతుంది, అంత శ్రమ భూమి మీదకి రాబోతుంది. అందుకని మనం దేంట్లో నిలిచి ఉండాలంటే ఆయన రాకడ కోసం నిలిచి ఉండాలి. ఆయన వస్తాడు, ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట ప్రకారం ఆయన వస్తాడా రాడా? బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుంది, బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది, బైబిల్లో ఉన్న ప్రతి దర్శనము నెరవేర్చబడుతుంది, బైబిల్లో ఉన్న ప్రతి కళ నెరవేర్చబడుతుంది, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మము నెరవేర్చబడుతుంది. అప్పుడు అంతం వస్తుంది. అవి ఆగకుండా, అవి ఆపే దమ్ము ధైర్యం ఎవడికి లేవు, అవి జరుగుతూనే ఉంటాయి. అందుకనే మనం ప్రభు రాకడ కోసం బైబిల్ ప్రకారం నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. నిన్ను నువ్వు దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకుంటే నీకు రక్షణ కూడా ఇస్తాడు, నీకు పరలోక ప్రాప్తి కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాన్ రాసిన 2వ పత్రిక, యోహాన్ రాసిన రెండో పత్రిక 1:9 చదువుకుందాం. అయిపోయిందమ్మా రెండు మాటలు. యోహాన్ రాసిన 2వ 1:9, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని, కుమారుణ్ణి అంగీకరించేవాడు, అంటే కలిగి ఉన్నవాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బోధ యందు నిలిచి ఉండాలి. ఏదైతే బోధ బోధిస్తున్నారో సేవకులు, ఆ బోధలో మనం నిలబడాలి. లంచాలు ఇవ్వకూడదు అంటే లంచాలు ఇవ్వకుండా ఉండాలి. వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు అంటే వడ్డీకి డబ్బులు ఇవ్వకుండా ఉండాలి. కట్నాలు తీసుకోకూడదు అంటే కట్నాలు తీసుకోకుండా ఉండాలి. మోసాలు చేయకూడదు అంటే మోసాలు చేయకుండా ఉండాలి. బూతులు మాట్లాడకూడదు అంటే బూతులు మాట్లాడకుండా ఉండాలి. మేకప్ వేసుకోకూడదు అంటే మేకప్ వేసుకోకుండా ఉండాలి. ఇదే బోధ. బోధ నీకేం చెప్తుంది? నీకు బోధ ఏం చెప్తుంది? ఇది కరెక్ట్, ఇది జీవితం, అది తప్పు అని చెప్తుంది. నేను మిమ్మల్ని అందరం ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పాలి. చెప్తారా చెప్పరా? మమ్మీ నీ పేరేం పేరు చెప్పు. లింగమ్మ. లింగమ్మ అనే ఆమె కోటీశ్వరాలు ఒక 4-5 దగ్గర మర్డర్ చేసింది అనుకుందాం. మర్డర్ చేసి 2 గుళ్ళు కట్టించింది. ఆమె పరలోకం పోతే 2 గుళ్ళు కట్టించింది.
నలుగురిని మర్డర్ చేసి నాలుగు నాలుగు గుళ్ళు కడితే పోద్దా? పోతావా మామే? సరే 40 గుళ్ళు కడితే, 400 గుళ్ళు కడితే, 40 హాస్టల్లు పెడితే, అనాథాశ్రమాలు కట్టిస్తే పోతావా పరలోకం? ఎన్ని చేసినా నీ లోపల ఏం చచ్చిపోలేదు? పాపం చచ్చిపోవాలి. ఏం చచ్చిపోలా? పాపం చచ్చిపోవాలి. పాపం చచ్చిపోయినప్పుడు పాపం చచ్చిపోయినప్పుడు కూర్చో, నల్లడు వస్తూ ఉంటాడు ఈ అమ్మాయి. పాపం చచ్చిపోయినప్పుడు నువ్వెన్ని పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసినా పరలోకానికి వెళ్ళనే వెళ్ళవు. వెళ్తావా? వెళ్ళం కదా. అందుకనే లోకంలో ఏ బోధ ఉందంటే, అయ్యా నేను చెప్పేది లోకంలో ఉన్న బోధ ఏంటంటే, లోకంలో ఉన్న బోధ ఏంటంటే, మీరు మంచి పనులు చేయండి, మీరు గుడులు కట్టేయండి, గోపురాలు కట్టేయండి, దాన ధర్మాలు చేయండి, మంచి పుణ్యకార్యాలు చేయండి, పాపం పోతుందని ఒక బోధ ఉంది లోకంలో. కానీ తప్పు. పాపం లోపల పెట్టుకుని నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నువ్వు పోయేది నరకమే. అడిగిపోతావు నరకమే. ఇక్కడ ఈ క్రైస్తవ బోధ ఏం చెబుతుందో తెలుసా? నువ్వు ఫస్ట్ పాపాన్ని వదిలిపెట్టి నువ్వు ఏ గుడి కట్టించినా కట్టికిపోయినా, నువ్వు ఏ బడి కట్టించినా కట్టికిపోయినా, నువ్వు ఎలాంటి దాన ధర్మాలు చేసినా చేయకపోయినా, నువ్వు ఎలాంటి త్యాగాలు యాగాలు చేసినా చేయకపోయినా, నువ్వు ఎలాంటి వ్రతాలు హోమాలు చేసినా చేయకపోయినా, నువ్వు పరలోకానికి వెళ్తావు. ఆమేన్. ఇది బోధ. అంటే ఏం చంపాలి? క్రైస్తవులైన వాళ్ళు పాపాన్ని చంపాలి. కానీ లోకంలో ఉన్న బోధ ఏంది? పాపాన్ని కంటిన్యూ చేస్తారు, పుణ్యాన్ని కంటిన్యూ చేస్తారు. కానీ ఇక్కడ క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటంటే, పాపాన్ని చంపి నువ్వు పుణ్యం చేయకపోయినా పాపం నీ లోపల లేదు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్తావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగు. దేవుడి బోధ ఏందో మనం తెలుసుకోవాలి. బోధ అంటే ఇది. బోధ అంటే ఏంటమ్మా? ఇది. ఆ బోధ యొక్క మర్మం ఏందో మనకి తెలియలేదు అనుకో. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. బైబిల్లో ఒక్కళ్ళన్నా కట్నం తీసుకోరు కానీ తమ్ముడు తీసుకున్నాడు అనుకుందాం. తీసుకుంటే మరి బైబిల్ పాటించిండా లోకాన్ని పాటించిండా? మరి పరలోకం పోతుందా? ఆమె చెప్పమేంది? ఆమె మొత్తం ఇప్పించింది కదా. ఆమె నాకు తెలుసు, బంగారం ఇప్పించింది ఆమె కదా. మొత్తం మాట్లాడి ఆ పెళ్లిలో మాట్లాడిందన్నే ఆమె. ఫస్ట్ ఆమె పోదు, తర్వాత ఆమెతో పాటు నిన్ను పోనీయదు, నీతో పాటు నీ పిల్లని పోనీయదు. ఇన్ని కుట్రలు వేసింది ఆమె. అవునా కదా? అంటే బోధ మనల్ని మార్చాలా వద్దా? ఓ తమ్ముడు ఉన్నాడు, చర్చికి వస్తుండు, అమ్మ చర్చికి రాట్లా, నాన్న చర్చికి రాట్లా. తమ్ముడు వచ్చిండు, సత్యం తెలుసుకున్నాడు. సత్యమైన బోధ ఏంటంటే, అయ్యా ఒకరిని బాధ పెట్టి, ఒకరిని కొట్టి, ఒకరిని తిట్టి, ఒకరిని గుంజుకొని లాక్కొని తీసుకునే కట్నం మనకొద్దు, అది మనకి శాపాన్ని తీసుకుని వస్తుంది, అది మనల్ని పరలోకం పోగొట్టుద్ది అని తెలుసుకున్నాడు. అమ్మ నాన్నలు పెళ్లి చేసినారు, నువ్వు డబ్బు తీసుకో, కట్నం తీసుకో, కట్నం తీసుకో అని చెప్తాడు. కొడుకు అంటాడు, కట్నం తీసుకోను, నేను ఉచితంగా చేసుకుంటాను అంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి పరలోకం పోతాడా? పోడా? పోతాడు. ఎందుకంటే దేవుడికి భయపడి ఏం తీసుకోవాలి? దేన్ని ఆశించాలా? ధనాన్ని, బంగారాన్ని, గిఫ్ట్లని, కార్లని, దేన్ని ఆశించాలా? వెళ్తాడా? వెళ్ళడా? వెళ్తాడు. బోధ అంటే ఇది. ఒక అమ్మాయి చర్చికి వచ్చింది, ఇంకొక అబ్బాయి చర్చికి వచ్చారు. చర్చిలోనే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే, ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళు పరలోకం పోతారా? ప్రేమని సంఘం ఖండిస్తుందా? ప్రేమను ప్రోత్సహిస్తుందా? ఖండిస్తుంది. అదే పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు ఏం చేస్తారు? మీకు 18 సంవత్సరాలు నిండినాయి కదా, మీరు చేసుకోండి, మీరు పాపం చేసుకోండి, మీరు మీ తల్లిదండ్రులను గాయపరచండి, మిమ్మల్ని పెంచి పెద్ద చేసి గొప్ప చేసి మీకు అండదండలుగా ఉన్నటువంటి వారందరినీ కూనీ చేయండి అని చెప్పి వాళ్ళు పూలదండలు వేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వాళ్ళు ప్రమోషన్లు పొందుకుంటారు. అనో కదా, దేవుని సంఘం అట్లా చేస్తుందా? దేవుని సంఘం అట్లా చేస్తుందా? చేయొద్దు. దేవుడి సంఘంలో ప్రేమ, నేత్రాశ అనేది ఉండకూడదు. ఫస్ట్ పాపం ఏంటంటే నేత్రాశ. వాడు ఆ మందిరానికి వచ్చిన అమ్మాయి, అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ, ఒక కుష్ఠవ్యాధి కలిగిన అమ్మాయిని కానీ, ఒక కుంటి అమ్మాయిని కానీ, ఒక క్యాన్సర్ వచ్చిన అమ్మాయిని కానీ, ఒక గుడ్డమ్మాయిని కానీ, ఒక చెవిటమ్మాయిని కానీ ప్రేమిస్తాడా?
లేకపోతే ఈమె కూడా అంధగాడైనటువంటి వాడిని ప్రేమిస్తుంది, బాగా చదువుకున్నోని ప్రేమిస్తుంది, డబ్బున్నోని ప్రేమిస్తుంది, కానీ ఒక పేద భయంకరమైన పేదరికంలో ఉన్నటువంటి వాడిని, సైకిల్ మీద తిరిగే వాడిని, హీనమైన స్థాయిలో ఉన్నటువంటి వాడిని ఏమి చేసి ఏం పెళ్లి చేసుకుంటుందే చేసుకో. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం పనిచేస్తుంది, ఒకటి నేత్రాశ, రెండు ధనాశ, మూడు శరీరాశ. శరీరాశ అంటే వారి శరీరాలు కలవాలని ఆశ, నాలుగోది జీవపుడమ్మం. ఈ నాలుగు శక్తులు వారి లోపల ప్రవేశించి ఆ సంఘాన్ని నాశనం చేయడానికి స్టార్ట్ చేసినాయి. మనం బోధలో నిలిచి ఉండాలి. దేంట్లో నిలిచి ఉండాలి? బోధలో. బోధ దేవుడు దేనికోసం పోరాడడం అన్నాడు తెలుసా బైబిల్లో? మీరు దేనికోసం పోరాటం చేయాల్సిన అవసరం లా, మీకు చెప్పబడిన బోధ కోసం పోరాటం చేయండి. పోరాటం చెప్పబడిన బోధ కోసం పోరాటం చేయండి. ఇప్పుడు మీ ఇంటికి ఒక పాస్టర్ ఇచ్చిండు, అమ్మ ఉపవాసం ఉండకపోయినా పర్లేదమ్మా అని చెప్పిండు. అప్పుడు ఆయన తప్పు చెప్పినట్ట ఉప్పు చెప్పినట్ట? అప్పుడు నువ్వేం చెప్పాలి? చంప చెల్లి అనేటట్టు చెప్పాలి. ఏసయ్య బాప్తిస్మ, ఏసయ్య ఉపవాసం ఎందుకున్నాడు? అపోస్తలులు ఎందుకు ఉపవాసం ఎందుకున్నారు? ఏంది పాస్టర్ గారు మీరు ఎట్లా తప్పు మాట్లాడుతున్నారు అని మాట్లాడాలి. ఇంకొకటి వస్తాడు, యేసు ప్రభు వారికి పెళ్ళి అయింది, ఆయన ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఆమె మగ్ధ ఆయన మగ్ధులేని మరి ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటే చంప చెల్లి అనేటట్టు మాట్లాడాలి. రెండు తన్నులు తన్ని కూడా మాట్లాడాలి. ఏమని చెప్పాలి? యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయనకి వివాహము జరగలేదు, అది మాకు తెలుసు. అది బోధ కాదా? వాడు తెచ్చిన అబద్ధ బోధ, దొంగ బోధ? దొంగ అబద్ధ బోధ, దొంగ బోధ. నిజమైన బోధ ఏంది? యేసు ప్రభు వారికి పెళ్ళి జరగల. ఇంకొకళ్ళు వస్తారు, యేసు ప్రభు వారికి భార్య ఉంది, ఆమె తల్లి మనకి, ఆ తల్లిని మనం అంగీకరిస్తే పరలోకం తీసుకుపోతుంది అని చెబుతూ ఉంటారు. యేసు ప్రభు వారికి, యేసు ప్రభు వారి భార్య మనకి తల్లి అవుతుందే? అసలు యేసు ప్రభు వారు మనకి ఏమవుతాడు తెలుసా? అన్న అవుతాడు. ఎవరైతాడమ్మా? అన్న. ఆయన జ్యేష్ఠ కుమారుడు, మనం కనిష్ట కుమారులం, కనిష్ట కుమార్తెలం. మనందరికి తండ్రి ఎవరు? సైన్యములకు అధిపతి యగు యెహోవా, అవునా కదా? మరి కాబట్టి యేసు ప్రభు వారు మనకి ఏమవుతాడు? అన్న, పెద్దన్న. చెప్పండి, పెద్దన్న అవుతాడు. యేసు పరిశుద్ధాత్మదేవుడు మనకేమవుతాడు? గురువు, బోధకుడు. ముగ్గురే ముగ్గురు ఉంటారు మనల్ని కాపాడేవారు, ఒకళ్ళు తండ్రి, ఒకళ్ళు అన్న, ఒకళ్ళు గురువు. వీళ్ళు ముగ్గురు మనల్ని నడిపిస్తూ ఉంటారు రోజు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలిగి ఒకళ్ళు పాపంలో పడినీయరు, లోకంలో పడినీయరు, తీర్పులోకి పోకుండా వీళ్ళు ముగ్గురు సంరక్షిస్తూ ఉంటారు. అందుకే వారి పేరు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు. మనం బోధలో నిలిచి ఉండాలి. దేంట్లో? చాలా మంది ఆత్మదేవుడు లేడు, అన్ని భాషలు లేవు అని చెబుతూ ఉంటారు. దర్శనాలు లేవు, కళలు లేవు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, దయ్యాలు లేవు, రోగాలు లేవు. అవి పట్టినోడికి అర్థమవుతారు. ఆ పిచ్చోడ, నువ్వెవడు చేయటానికి? ఆ బాధల్లో ఉన్నోడికి అర్థమవుతుంది, అవునా కదమ్మా? పిడిసి వచ్చినోడికి పిడుసు వ్యాధి ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. దెయ్యం పట్టినోడికి దెయ్యం ఎంత చండాలంగా చెడు కళలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు వేసాయో తెలుస్తుంది. మంత్రప్రయోగానికి గురైనోడు, మాంత్రికుల చేతిలో నలిగిపోతున్నోడికి ఆ బాధ ఏందో అర్థమవుతుంది, అవునా కాదా? బయటవాడికి అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? అర్థం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరం ఒక ప్రశ్న అడుగుతాను, చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. నిన్న పోయిన వారం గుంటూరులో పాస్టర్ గారికి పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి, టీవీ 9 వాళ్ళు వచ్చారు. పాస్టర్ గారు రూపాయి కూడా తీసుకోవట్లేదు ఎవరికాడ. ఆయన ప్రార్థన చేసుకుంటాడు, ఉపవాసం ఉంటాడు, ఆయనకి దేవుడు పిలిపించిండు, ఆయన ఏం చెప్తే దేవుడు ఏం చెబితే అది చేస్తాను. నేను కూడా అట్లానే చేస్తున్నా, ఎవరికాడ రూపాయి తీసుకోకుండా సేవ చేసుకుంటూ మా పని ఏదో మేము చేసుకుంటూ దేవుడు మాకు ఇచ్చిన పిలుపు కోసం వెళ్తున్నాం. నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టిన, తల్లిదండ్రుల యొక్క భూములు ఆస్తులు వదిలిపెట్టిన, అన్నదమ్ముల్ని బలగాన్ని వదిలిపెట్టిన, మా అత్తమామల్ని వదిలిపెట్టిన, నాకు సంబంధించిన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, నేను చేసే పని అన్నిటిని వదిలిపెట్టి దేవుడి సేవకు వచ్చి దేవుని యొక్క ప్రజలను, దేవుడు ఎరగని ప్రజలను దేవుని తెలియజేసి వాళ్ళని పరలోకం నడిపిస్తారు, అవునా కదయ్యా? అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మౌనిక అనే ఒక అమ్మాయికి దెయ్యం పట్టి నా దగ్గరికి వచ్చింది. పడితే దెయ్యం పట్టింది బాగానే ఉంది, అమ్మా దెయ్యం బాగానే ఉంది, పట్టించుకున్న అమ్మాయి బాగానే ఉంది, ఎల్లగొట్టిన నా మీద కేసు వేస్తాను, ఎల్లగొట్టిన పాస్టర్ గారి మీద కేసు వేస్తాను. అంటే పట్టించుకున్నోడు బాగానే ఉన్నాడు, పట్టిన దెయ్యము హ్యాపీగా ఆమెలో ఉంటుంది, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు.
ఈ దయ్యం పట్టి ఏడుస్తూ బాధపడుతూ కళ్ళ కన్నీరు గారుస్తూ వాళ్ళ ఎంత వాళ్ళ బాధలు వాళ్ళు అనుభవిస్తుండ్రు. కానీ వాళ్ళని ఎవడు ఈ చట్టం ఈ ధర్మం ఈ రాజ్యాంగం ఎవరు ఏం చేయట్లా ఈ మనిషిని బాగు చేసినోడు మీద కేసులు వేస్తున్నారు. ఇప్పుడు మేము జైలుకు పోవడానికి అమ్మ వచ్చింది సేవకి. చెప్పండి అయ్యా. మా మా వీళ్ళు ఇంకొకటి చెబుతా, ఇంకో స్టోరీ చెబుతా. రవి అనే అబ్బాయి ఉన్నాడు, ఎదురింటాడికి ఈడికి గొడవ అయింది, వాళ్ళిద్దరు గొడవ అయితే ఈడు పోయి ఇంకొకటి కాడికి పోయి మాంత్రికుడికి కాడికి పోయి పూజలు చేయించి ఈడికి చాతబడి చేశాడు. వాళ్ళిద్దరు తన్నుకుంది బాగానే ఉంది, వాళ్ళిద్దరు గొడవ పడ్డది బాగానే ఉంది, వాడు పోయి మాంత్రికాడికి పోయి మాంత్రికుడి కాడికి పోయి ఈడికి వచ్చి చాతబడి చేసింది బాగానే ఉంది. లాస్ట్కి ఆ చాతబడి క్రియ మధ్యలోకి పోయి తీసేసి వాడిని బాగు చేసి వాడిని బతికిస్తే కేసు ఎవరి మీద వేస్తాండ్రు? సేవకుడి మీద వేస్తారు. ఏందంటావు సేవకుడికి అంతలా నొప్పి, మీరు చచ్చిపోతే మాకేంటి బాధ? అమ్మ తన్నుకున్న వాళ్ళు బాగానే ఉండరు, తండించుకున్న వాళ్ళు బాగానే ఉండరు, మధ్యలో చట్టానికి దొరుకుతుంది ఎవరు? మీడియా వచ్చి ఏమని అడుగుతుంది? మీడియా వచ్చి అడుగుతుంది ఏమని అడుగుతుంది? నువ్వు నీకు ఏ శక్తులు ఉన్నాయని ఎలా? అరే అమ్మా ఇదిగో పలానా ఆమెకి దెయ్యం పట్టింది, అమ్మా నువ్వు దెయ్యం పడితే ఎంత బాధపడ్డావమ్మా, అసలు ఎక్కడ పట్టిందమ్మా అని అడిగేది పక్కన పెట్టి ఆమెను వదిలేసినారు. ఆమెను వదిలేస్తారు మీడియా వాళ్ళు. మీడియా దేన్ని నమ్మదో తెలుసా? సైన్స్ నమ్ముద్ది కానీ ఇవన్నీ లేవని చెప్పుద్ది. ఏంటి ఈ దెయ్యాలు దురాత్ములు చీకటి శక్తులు అంధకార శక్తి అంటే అతి ఎక్కువ దెయ్యాలు ఎవరిని పడతాయో తెలుసా? చదువుకున్న వాళ్ళనే పడతాయి. వాళ్ళకి గుడ్డితనం కలగజేస్తాయి అన్నమాట దెయ్యాలు. ఏం కలగజేస్తాయి చెప్పండి? గుడ్డితనం. ఇంకా మాకు అంతా తెలుసు అనే భ్రమలో గర్వంతో తిరుగుతూ ఉంటారు అన్నమాట. అది ఒక దెయ్యం అన్న సంగతి వాళ్ళకి తెలియనే తెలియదు. మీడియా వాళ్ళకి పట్టింది ఒక దెయ్యం. అదేంటంటే వాళ్ళ కళ్ళకి ప్రజల కష్టాలు కనపడకుండా మూసేస్తుంది అది. మీరు చూడండి రాజుగారు అయ్యేంతసేపు అందరు చుట్టూ తిరుగుతాడు, రాజు అయిన తర్వాత వీళ్ళ బాధలన్నీ మర్చిపోతాడు ఆయన. అప్పుడు దాకా ముద్దులు పెట్టుకుంటూ పోతాడు ఆయన రోడ్ల మీద తిరిగేటప్పుడు. ఇంకా రోడ్లన్నీ చల్లా చెదరైపోయి కష్టాలు నష్టాలు, ఆటో కూడా నడవక బైక్ కూడా నడవక జనాలు చచ్చిపోతానని కానీ వాళ్ళని పట్టించుకో. అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు అన్ని సమస్యలు ప్రజల మీద ఉంటాయి. సమస్యలు ఏసై తీరుస్తాడమ్మని చెప్పినోడికి కష్టాలు. వాడు అరే నువ్వు దెయ్యం బట్టి అంతే సావురా మాకు ఆనందమే, మీరు చేతబల్లి చేయించుకొని సావండ్రా మాకు ఆనందమే, మీరు బాధల్లో అప్పుల్లో కూరుకొని పోయి సావండ్రా మాకు ఆనందమే, మీరు ఇంకా మానసిక రోగాలతో చచ్చిపోండిరా మాకు ఆనందమే, కానీ మీరు మాత్రం ఏసై కాడికి పోగాకండి, మీరు మాత్రం సేవకుల కాడికి పోగాకండి, మీరు మాత్రం మీరు పరిశుద్ధులు కాగాకండి, మీరు మీరు వాటి నుంచి విడుదల పొందకుండా ఆ సమస్యల్లోనే చచ్చిపోండి. ఇదే భారతదేశం యొక్క గొప్పతనం. అర్థమవుతుందా? భారతదేశం యొక్క గొప్పతనం ఏందో తెలుసా? మీ సమస్యలు మీ దగ్గరే పెట్టుకోండి. ఇంకొక స్టోరీ చెప్పాను మీకు. సారాయి అమ్మేది ప్రభుత్వమే, సారాయి తాగినోడిని పట్టుకునేది ప్రభుత్వమే, వాడికి ఫైన్ వేసేది ప్రభుత్వమే, మళ్ళీ వాడిని తన్నేది వాడిని కాలర పట్టుకునేది, వాడి కారు ఉంటే వాడి దగ్గర 10,000 గుంజుకునేది ప్రభుత్వం. అంటే వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని కార్యాలైనా చేస్తారు. కానీ మీరు తాగుడు మానేయటం మాత్రం మానేయద్దు. తాగుడు మానేస్తానన్నోడికి ఒక ఆఫర్ పెడతాడు, ఒక బాటిల్ కొంటే ఇంకొక బాటిల్ ఫ్రీ. అంటే ఈ ఫ్రీ అన్నది వీడు విని ఊరుకుంటాడా? వీడు పోయి భార్య బిడ్డలను వదిలిపెట్టి మళ్ళీ పోయి దాన్ని తెచ్చుకొని తాగుతాడు. అంటే ఈ పథకాలన్నీ పెట్టేది ఎవరు? రాజ్యాంగం, దేశం, రాజ్యాంగం. ఇప్పుడు మీకు సంగతి తెలుసమ్మా, ఒక సంగతి చెప్పాను మీ అందరికి, అతిపెద్ద జోక్ ఏందో తెలుసా? ఫలానా సినిమా యాక్టర్ గారి కొడుక్కి 1,000 కోట్ల కట్నం అని ఉంటుంది. 1,000 కోట్ల కట్నం అని పేపర్లోకి వస్తుంది, అన్నిట్లో వస్తుంది. మళ్ళీ రాజ్యాంగంలో ఏముంటుంది తెలుసా? కట్నం తీసుకోవడం నేరం అని ఉంటుంది. టీవీ మీడియాలో ఏమైనా వస్తుంది తెలుసా? కట్నం తీసుకున్నవాడు కుక్కతో సమానం అంటాడు. అంటే వాడి ఇంటికి ఎందుకు పోవట్లేదు తెలుసు? 1,000 కోట్లు కట్నం తీసుకున్నవాడికి వాడి కాడికి పోతే ఇటు టీవీని క్లోజ్ చేస్తున్నాడు. అర్థమవుతుందే? అదే మన పేదోడు మామూలు ఉంటాడు కదా, ఏది బండికి లైసెన్స్ కట్టుకోలేనాడు, ఏది రూపాయి కూడా రోజు రూపాయి పొట్ట కోటి కోసం పరుగులు తీస్తూ ఏడుస్తూ బతికేటటువంటి వాడి కోసం వాడు అంటాడు కదా, వాడి మీద అన్ని చట్టాలన్నీ చూపిత్రీ మీడియా వాళ్ళు.
అంటే వాళ్ళు బలవంతుల జోలి పోలేరు, బలహీనుల జోలి మాత్రమే వస్తారు. అందుకని మనము ఈ తాగుడు నుండి, ఈ ప్యాకాట నుండి, ఈ వ్యసనాల నుండి, ఈ యొక్క సాతాను కుతంత్రాల నుండి, ఈ యొక్క బంధకాల నుండి మనం విడుదల పొందాలి. ఆమేన్. చిన్న కుటుంబంలోనికి సిగరెట్ రాకుండా, బీడి రాకుండా, ఖైనీ రాకుండా, ప్యాకాట్ రాకుండా, సినిమా రాకుండా, సోకు లేకుండా మనం ఎప్పుడైతే నిజాయితీగా బతుకుతామో క్రమక్రమంగా ఆశీర్వదించబడదాము గాక. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ కోటీశ్వరులం అవుదాం గాక. ఎందుకు కోటీశ్వరులం అవుతావో తెలుసా? ఈ వ్యసనాలన్నీ ఉంటే మనం ఓడిపోతాం, కానీ డబ్బులు ఎప్పుడైతే ఖర్చు కాకుండా ఉంటాయో అప్పుడు మనం దీవించబడతాం. అవునా కదా? అలా దేవుడు మన ప్రతి కుటుంబాన్ని దీవించును గాక, ప్రతి క్రైస్తవుడు దేశంలో ఉన్నత స్థానంలో ఉండును గాక. ఆమేన్. చివరి మాట చదువుతాను. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 3:24 ఒకసారి చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందును నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకునుచున్నాము. ఆమేన్. చూడండి, ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఆయన ఎందు నిలిచి ఉండును. ఎవరి ఎందు? ఆజ్ఞలు గైకొని ఉంటే ఆయన మన ఎందు ఏమేస్తాడంట? నిలిచి ఉంటాడు. మనం ఆయన ఎందు నిలిచి ఉండొచ్చు, ఆయన మన దగ్గర నిలిచి ఉంటాడు. ఎంత స్పష్టంగా, ఆయన వాణి ఎందు నిలిచి ఉండును, ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకునిచున్నాము. ఆజ్ఞలు గైకొనుటే ఆజ్ఞలు గైకొనటం. చూడండి, ఎక్కడ మనం నిలిచి ఉండాలి? దేవుని ఆజ్ఞల ఎందు మనం నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలంటమ్మా? దేవుని ఆజ్ఞల యందు మనము నిలిచి ఉండాలి. ఇది దేవుడి నియమం, అలాగ మనం నిలబడాలి. వాము ఫలానా తప్పు నేను చేయనండి, మా దేవుడు ఆజ్ఞ ఉందండి, ఫలానా వాము మేము జ్యోతిష్యులకు అడిగి రావండి, మేము తాయెత్తులు వేయించుకోండి, మా దేవుడు కొడతాడండి, వాము మేము అమావాస్య పౌర్ణమిలు మేము పట్టించుకోమండి, మేము క్యాలెండర్లు చూడమండి, మేము జ్యోతిష్యులకు అడిగి పోమండి, మేము పంచాంగం చూడమండి, అమ్మమ్మమ్మో మా జీవితంలో మేము అమావాస్య పౌర్ణమిలు పట్టించుకోమండి, మాకు దేవుడు ఏ రోజైనా శుభదినం అని చెప్పాడండి, మేము ముహూర్తాలు చూడమండి, మేము చేతులు చూపించుకోమండి, మేము రోడ్ల మీద పోతున్న వాళ్ళ దగ్గరికి పోయి చిలక జ్యోతిష్యాలు చెప్పించుకోమండి, మా దేవుడు మమ్మల్ని కొడతాడండి, మేము జాతరలకు రామండి, మేము రకరకాలైనటువంటి పాపపు డ్యాన్సులకి ప్రోగ్రాములకి మేము రామండి, మేము పందికూర తినమండి, మేము ఏది పడితే అది పనికిరాని ఆహార పదార్థాలు మేము ముట్టమండి, మేము విగ్రహ సంబంధమైన అర్పితమైన ఆహారాలను మేము తీసుకోమండి, మేము పరిశుద్ధంగా ఉండాలండి, మేము ఫలానా విందులకు వచ్చి మా యొక్క దేవుడితో కోపానికి మేము బలి కామండి. దేవుడు ఆజ్ఞ అండి మాకు, దేవుడు ఆజ్ఞ అండి మాకు ముందు, ఆ తర్వాత ఏదైనానండి. దేవుడు లేకపోతే మేము భూమి మీద ఉండలేమండి, మేము బతుకుతున్నాం అంటే దేవుడు వల్లండి అని మనం చెప్పాలి. అది నిలిచి ఉండటం. ఆడ బిలవాగానే బైక్ వేసుకొని స్కూటీ వేసుకొని ఇంకా పోయి ఆడ బిర్యానీ తినొచ్చి వచ్చేటప్పుడు ఎవడు కాపాడుతాను నిన్ను? ఏసై దూతలు కాపాడతారా, సాతాన్ దూతలు కాపాడతారా? సాతాన్ దూతలు కాపాడరు, తీసుకొని పోతారు. ఇంకా కాపాడతారా, తీసుకొని పోతారా? తీసుకొని పోతారు. అమ్మ యాడికి పోయిండు, అమ్మ యాడికి పోయిండు, అమ్మ ఏంది ఇవాళ ఆదివారం ఏందమ్మా దెబ్బ తగిలిందంటే, అన్న ఇవాళ ఏదో పనిందన్నట్టు పోయి, పని కాదు తినడానికి పోయిండు. అప్పుడు ఏసై దూతలు కాపాడతారా, దయ్య సాతాను దూతలు వచ్చి మీద పడతాయా? సాతాను దూతలు వచ్చి మీద పడతాయి. మనం దేన్ని పాటించట్లా? ఆదివార విశ్రాంతి దినాన్ని మనం పాటించట్లా. 6 రోజులు మాత్రమే మనం పని చేయాలి, 7 రోజులు మనం పని చేయకూడదు. అది దేవుడి యొక్క ఆజ్ఞ. ఎన్ని రోజులు పని చేయాలి మమ్మీ? 6 రోజులు పని చేయాలి. 7వ రోజు పని చేయొచ్చా? చేయకూడదు. చేస్తే ఆజ్ఞను ఏం చేసినట్టు? అతిక్రమించినట్లే. కష్టపడు. 6 రోజులు, రోజుకి 500 చొప్పున ఎన్ని వస్తాయి? 3,000 రూపాయలు వస్తాయి వారానికి. 3,000 అది రోజుకి 1,000 రూపాయలు అనుకో, 6,000 సరిపోవా? బతకడానికి సరిపోవా? 3,000 సరిపోవా? సరిపోవా? మరి ఇంకా ఏం సాధిద్దామని ఆదివారం పోతున్నాం? అంటే ఉన్నాయి కూడా పోగొట్టుకుందామని వీళ్ళు పోతారనమాట. అక్కడ ఏదో దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు తగలంగానే ఈ 6 రోజులు కష్టపడ్డ డబ్బులన్నీ అడిగిపోతాయి. నేను ఒక రోజున మా పాస్టర్కి ఏదో హెల్త్ బాగాలేదంటే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళా. అది చిన్నగా బీపీ డౌన్ అయిందండి. చిన్న బీపీ డౌన్ అయితే
పదిహేను నిమిషాలు ఆమె ఫస్ట్ లోనే చేయబట్టుకుని టక్కన చూస్తే వంద రూపాయలు అయిపోయేది, 6500 బిల్లు చేసింది. ఆ చూస్తున్నా ఆ చూస్తున్నా ఆ చూస్తున్నా ఆగు 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 అని అంటే ఆమెకి ఇంకా ఎక్కువ ఎక్కువ కావాలని. ఏం కావాలనేది? ఇంకా ఎక్కువ కావాలని 6500 రూపాయలు పావు గంటలో తీసుకున్నాడని. అంటే నువ్వు ఎవరికి అడిగి పోతున్నావు? దోపిడీదారులు. ఎవరికి అడిగి పోతున్నావు? దోపిడీదారులు. వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నట్టే ఉంటారు కానీ నీ ప్రాణం నీ ఆస్తి మొత్తం లాక్కుంటారు. మనకేమనిపిస్తుంది? అరే డబ్బుల కోసం ఆలోచిస్తే ప్రాణం పోద్దేమోనని మనం ఏం చేస్తాం? కలవరపడతా ఉంటాం. కానీ వాళ్ళకి ఆ ప్రాణంతో చెలగాటం వాళ్ళకి చాలా ఇష్టం అని. రేపొద్దున అలాంటి డాక్టర్లు కూడా ఎట్లా చచ్చిపోతారు తెలుసా? సేమ్ అలాగనే చచ్చిపోతారు. వాళ్ళకి మెడిసిన్ లేని రోగాలు వచ్చి చచ్చిపోతారు. ఇది నిజం. నువ్వు ఏ పంట అయితే వేస్తున్నావో అదే పంట రేపొద్దున నువ్వు కోస్తావు. అందుకనే మనం మన జీవితాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలంట? రాశాడు, దేవుని ఆజ్ఞలు గైకొన్నట్లో నిలిచి ఉండాలి. దేవుని ఆజ్ఞలను గైకొన్నట్లో మనం నిలిచి ఉండాలి. దేవుడు ఆజ్ఞలు తప్పి మన జీవితం జీవించదు. అలాగ మనం జీవిస్తే దేవుడు మనల్ని బహుగా దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.